గమనిక ఈ వీడియోలోని సంఘటనలకు విషయాలకు మాకు ఎలాంటి సంబంధం నాయకులకు ఇక్కడ ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి గారికి మీతందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన గాలి జనార్దన్ రెడ్డికి 11,000 చిల్లర 12,000 ఎకరాల భూమి ఇచ్చినాడు. నీళ్లు మైలవరం డ్యాంకు సంబంధించినటువంటి నీళ్లు రైతులకు లేకుండా నీళ్లు కేటాయించినారు. తర్వాత క్యాప్టివ్ మైనింగ్ అంటే మేము ఉక్కు ఫ్యాక్టరీ కోసమే గోపలాపురంలో గనులు కావాలని గనులు ఇచ్చినారు. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు, ఇప్పుడు గమ్య శాఖ మంత్రి శ్రీలక్ష్మి, వీళ్ళందరూ కోర్టు కూడా తిరుగుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి 30 కోట్లు కూడా కట్టకుండా 350 కోట్లు లోన్ తీసుకున్నాడు, కేసులు పెట్టినారు. మళ్ళీ 3-4 వేల కోట్లు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతామని పెట్టినారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఈ 15,000 ఎకరాలు ఎందుకును కమ్మాల దిన నుంచి ఇక్కడికి మార్చినావు? ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది కదా, గాలి జనార్దన్ పైన ఏం చర్య తీసుకున్నావు? ఏమైంది ముద్దూరు దగ్గర ఎయిర్పోర్ట్ ఏమైంది? కడప ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో 35 ఏళ్ళ మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ఎయిర్పోర్ట్కు ఈరోజు విమానాలు జరిపేటువంటి దిక్కు లేదు. మీ తండ్రి గారు ఇక్కడ 3-4 వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ కనిపిస్తారు. ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీ ఛాయలు, చంద్రబాబు నాయుడు గారి ఛాయలు కనపడకుండా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పైలాన్ కూడా లేకుండా చేసి ఇక్కడ వేసినాము. పోయిన సంవత్సరం 250 కోట్లు బడ్జెట్లో కేటాయించినావు, 50 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. ఇప్పుడు మళ్ళీ 250 కోట్లు ఖర్చు కేటాయించినావు, ఇప్పుడు ఖర్చు పెట్టవు. చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ ఇచ్చినప్పుడు ఐరన్ ఓర్ అనేది చాలా రేటు తగ్గిపోయి మామూలుగా గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు టైం వచ్చినప్పటికీ చైనా నుంచి భారతదేశానికి ఐరన్ ఓర్ దిగుమతి అయిపోయి ఆ పరిశ్రమ చాలా ఇబ్బందులు ఉంది. ఇప్పుడు బ్రహ్మాండంగా రేట్లు పెరిగినాయి, మంచి పరిశ్రమ పెట్టచ్చు. నువ్వు ఎందుకు పెట్టాడలే? 12,000 కోట్లు ప్రాజెక్టులు కావాలా? గాలి ఎరువులు కానీ అందులో ఇవ్వ, గండికోట కానీ బీతదానికి కానీ 600 కోట్లు కూడా నువ్వు బడ్జెట్ పెట్టలే, అది కూడా ఖర్చు పెట్టవు. ఇలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అమ్మి పారేస్తున్నావు, అదానికి అమ్మేస్తున్నావు. ఇక్కడ నువ్వు నువ్వు ఖర్చు పెట్టలేకపోతే ఎవరో ఒకటి ప్రైవేట్ ఉన్నా పట్టుకురావచ్చు కదా, ఎందుకు ఈ పని చేయలేకపోతున్నావు? సొంత జిల్లాకే నువ్వు న్యాయం చేయలేని వాడివి. ఇప్పుడు యువకులు యువకులంతా కూడా పూనకం వచ్చినట్టు ఎగబడి నీకు ఓట్లేస్తే వాళ్ళ రోడ్లు బాగా చేస్తావు, ఈరోజు ఉద్యోగాలు లేవు, వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నావు, కొట్టిస్తున్నావు, జైల్లో పెట్టిస్తున్నావు. కాబట్టి ఇది ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఏదో ఆశామాసి వ్యవహారం కాదు. నువ్వు ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల్నే కాకుండా అతి ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు ఎందుకు ద్రోహం చేస్తున్నావు? యువకులకు నిరుద్యోగులకు ఎందుకు మోసం చేస్తున్నావు? వెంటనే మాట ఇచ్చినటువంటి ప్రకారము భుజన చట్టంలో కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించి యువతకు ఉద్యోగాలు కల్పించవలసిందే, లేకపోతే మాత్రం రోడ్లలో పడి అది ఏమైనా సరే మరి ఇప్పుడే భ్రష్టు పట్టిపోయింది మీ ప్రభుత్వము, ఆ ఉండేదానికి కూడా నూకలు చెల్లక తప్పవని చెప్పి తెలియజేస్తున్నాము.